హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేస్తూ వీడియో 5కి స్వాగతం. స్క్రీన్ మీద కనిపిస్తున్న డౌట్స్ మీకున్నట్లయితే ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి, మీ డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి. అలాగే ప్రీవియస్గా 3 వీడియోస్ అయితే చేశాను, అవి కూడా క్లియర్గా చూడండి, మీకున్న డౌట్లు అయితే క్లియర్ అయిపోతాయి. ఈ వారం అడిగినటువంటి డౌట్స్ని క్లియర్ చేస్తూ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఈ వీడియో లైక్ చేయండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, యూజీ థర్డ్ ఇయర్ బీఏ తెలుగు మీడియంలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్స్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది? ఉన్నటువంటి 3 సబ్జెక్టులో ఏది కూడా తీసేసే సబ్జెక్ట్ అయితే ఏదీ లేదు. మీ చాయిస్ ఏంటంటే, హిస్టరీలో అయితే లెంతీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ అయితే 2 పేజెస్ వరకు అయితే ఆన్సర్ అయితే ఉంటుంది. అలాగే ఎకనామిక్స్ అయితే నెక్స్ట్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో పొలిటికల్ సైన్స్ ప్రజెంట్ రాజకీయాల గురించి ఎలా ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎకనామిక్స్ కూడా అంతే, మీకు కొంచెం హిస్టరీ కన్నా కొంచెం షార్ట్గా అయితే ఉంటాయి, ఆన్సర్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. గో ఫర్ ఎకనామిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, సార్ సర్టిఫికేట్ కోర్సు చేయొచ్చా చేయకూడదా, లాభం ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంది, తప్పకుండా చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, డిగ్రీ 2020-23లో బీఏ చేశాను, మళ్ళీ బీఎస్సీ ఓపెన్ డిగ్రీ చేయవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి, కాకపోతే ఏంటంటే బీఎస్సీ అనేది వేరే యూనివర్సిటీలో చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది, సేమ్ యూనివర్సిటీలో ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, డిగ్రీ ఓల్డ్ బ్యాచ్ రిజల్ట్స్ ఎప్పుడు బ్రో అని అడుగుతున్నారు, కొంచెం చెప్పండి అని. డిగ్రీ ఓల్డ్ బ్యాచ్ రిజల్ట్స్ అంటే ఇయర్లీ బేస్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అవి అన్నమాట. సో అవి అయితే 6 మంత్స్కి అయితే వస్తాయి, వెయిట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, సెకండ్ సెమ్ టైం టేబుల్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి, పోస్ట్ పోన్ చేస్తారా అని అడుగుతున్నారు. సెకండ్ సెమిస్టర్ టైం టేబుల్ ఇవ్వటం అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయటం కూడా అయిపోయిందండి. సెకండ్ సెమ్ రాసిన వాళ్ళందరూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ లాస్ట్ డేట్ ఎంత అని అడుగుతున్నారు. ఈ మంత్ జూలై 31 వరకు అయితే డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్టెండ్ అవుతుందో లేదైతే కన్ఫర్మేషన్ తెలియదు, కానీ జూలై 31 లోపు అందరూ అప్లై చేసుకోండి. అలాగే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి ట్యూషన్ ఫీజు అప్లై చేసుకోండి. అలాగే పీజీ కూడా సెకండ్ ఇయర్కి అయితే ట్యూషన్ ఫీజు చేసుకోవడానికి డేట్ అయితే ఇచ్చారు, అప్లై చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో సెకండ్ సెమ్ ప్రాక్టికల్ ఫీ పే చేశాను, అది ఆన్లైన్లో చెక్ చేయడం ఎలా బ్రో అని అడుగుతున్నారు. మీ ప్రాక్టికల్ ఫీయే కాదు, ఏ పేమెంట్ చేసినా కానీ సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. మీరు ఎలా అయితే ప్రాసెస్ చేశారో మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసి మళ్ళా అదే ప్రాసెస్ చేయండి. లాస్ట్లో మీకు ఫైనల్గా యువర్ ఆల్రెడీ అప్లైడ్ అని వస్తుంది. బీఆర్ఓ యాప్లో ఓటీపీ రావటం లేదు అండ్ బుక్స్ డౌన్లోడ్ అవ్వడం లేదు, ఏంటి అని అడుగుతున్నారు. ప్రజెంట్ ఇంకా అడ్మిషన్స్ జరుగుతున్నాయి, కొంచెం వెయిట్ చేయండి, టైం పడుతుంది. బీఆర్ఓ యాప్ అనేది ఈ మధ్య స్టూడెంట్స్ కొంచెం దగ్గరగా ఉండటానికి, సబ్జెక్ట్ అయినా సిలబస్ అయినా ఏదైనా ఎవ్రీథింగ్ కొంచెం అందుబాటులో ఉండటానికి ఈ యాప్ అయితే క్రియేట్ చేశారు. సో దాని మీద వర్క్ చేస్తున్నారు, స్టూడెంట్స్కి అందుబాటులో ఉండటానికి ఈ యాప్ను అయితే క్రియేట్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అడ్మిషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడని అడుగుతున్నారు. జూలై 31 లాస్ట్ డేట్ అండి, అప్లై అయితే చేసుకోండి. ఇంకో కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో నేను 2021-22లో అడ్మిషన్ అయ్యాను, ఎవ్రీ ఇయర్ అడ్మిషన్ ఫీ కడుతున్నాను, బట్ ఎగ్జామ్ అయితే రాయట్లేదు. 23-24 డైరెక్ట్గా థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయొచ్చా లేదా అని అడుగుతున్నారు. రాయొచ్చండి, ప్రాబ్లం అయితే లేదు, ఫీ కట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏ ఎగ్జామ్స్ అయితే రాయలేదు వాటిని కూడా కంప్లీట్ అయితే చేసుకుంటేనే మీకు ఓడి అనేది వస్తుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, రెగ్యులర్తో కంపేర్ చేస్తే బీఆర్ఏఓలో పర్సంటేజ్ రాదు అంటున్నారు, నిజమేనా చెప్పండి అంటున్నారు. ఎవరు చెప్పారండి రాదని, వస్తుంది. రెగ్యులర్ వెళ్తేనే మంచి పర్సంటేజ్ ఇస్తారని ఎవరు చెప్పారండి? రెగ్యులర్గా వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి మీరే? రెగ్యులర్గా వెళ్ళి కాలేజీకి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా బ్యాక్లాగ్స్ కూడా రాస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. రెగ్యులర్లో డైలీ కాలేజీకి వెళ్తారు, ఇక్కడ వెళ్ళరు, అంతే తేడా. చదివి రాస్తే ఏదైనా పర్సంటేజ్ వస్తుందండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఫీ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ కాలేజ్ ఫీజు అడుగుతున్నారా లేకపోతే ఎగ్జామ్ ఫీజు అడుగుతున్నారా అనేది క్లియర్గా మెన్షన్ చేస్తే బాగుండేది. అందరికీ ఒకటే ఫీ అండి, ఫీ డిటక్షన్ అనేది ఏమీ లేదు, అందరూ ఒకటే ఫీ అయితే చేయాలి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది బ్రో అని అడుగుతున్నారు.
మీరు ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారా లేక ఇయర్లీ బేస్డ్ ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారా అనేది క్లారిటీగా మెన్షన్ చేయండి. మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి వీడియో చేశాను, వీడియో చూడండి. అందులో ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఏంటి అనేది, ఏ మంత్లో జరుగుతాయి అనేది క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకసారి చూడండి ఆ వీడియో. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే పీజీ డిప్లొమా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు, అప్డేట్ ఇవ్వండి ఒకసారి అంటున్నారు. తప్పకుండా ఇస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బ్రో, ఆల్ సేమ్ ఎగ్జామ్స్ కంటిన్యూస్గా 1 వీక్ ఉంటాయా, జాబ్స్ వేసే వాళ్ళకి 1 వీక్ లీవ్ ఇవ్వరు కదా, ఎలా బ్రో ఏం చేయాలని అడుగుతున్నారు. వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాక గ్యాప్ అనేది ఉండదండి, రెగ్యులర్గా అయితే ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా లీవ్ అంటే మీ పైన ఉన్నటువంటి అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇలా ఎగ్జామ్స్ ఉన్నాయండి అని రిక్వెస్ట్ చేయండి. ఎగ్జామినేషన్ టైం టేబుల్ ముందుగానే ఇస్తారు, అలాగే హాల్ టికెట్ కూడా ఒక 3 డేస్ ముందుగానే వస్తుంది, అవి కూడా వాళ్ళకి సబ్మిట్ చేయండి, లీవ్ ఖచ్చితంగా అయితే ఇస్తారు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఎంబీఏ తెలుగు మీడియంలో ఉండదా అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను మన ఛానల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఏ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు, ఏంటి వాటి క్వాలిఫికేషన్, ఏంటి ఎలిజిబిలిటీ, ఏంటి ఏ మీడియంలో ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది ఒక వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీక్ మీరు అడిగినటువంటి డౌట్స్ అండ్ కామెంట్స్ వాటిని పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇవి కాకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ వీడియో చేయటం వల్ల, అడగండి ఫాస్ట్ ఫాస్ట్గా.